నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. దీపావళి పండుగ జరిగింది, స్టార్స్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అందరితో పాటుగానే. అయితే రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా ఈ దీపావళి ఒక స్పెషల్, ఎందుకంటే క్లిమ్ కారా పుట్టినటువంటి, అంటే తను పుట్టిన తర్వాత ఫస్ట్ దివాళీ కాబట్టి, సో ఆయన పెద్ద లెవెల్లోనే పార్టీ ఇచ్చారు. చాలా చాలా మంది స్టార్స్ ఆ పార్టీలో తలుక్కున మెరిశారు. అందులో మహేష్ బాబు గారు కావచ్చు, ఎన్టీఆర్, బన్నీ కూడా ఉన్నారు. సో అయితే ఒక మాట చాలా రెగ్యులర్ గా వినపడుతుంది, చరణ్ కి అలాగే బన్నీకి పడట్లేదు అని చెప్పి. సో ఈ ఫొటోస్ అవి చూసి మళ్ళీ సెట్ అయిందా వాళ్ళకి అనే అంశం కూడా ఉంది సార్. అంటే వాళ్ళిద్దరికి పడదు, ఆ మధ్య ఆయన కనిపించినప్పుడు ఈయన విష్ చేయలేదు, ఇలాంటి వార్తలు సర్క్యులేషన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనేది బయట ప్రచారం, కానీ గొడవలు ఉన్నాయి అనే మాట వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడలేదు, ఓపెన్గా మాట్లాడలేదు. అయితే దీనికి సంబంధించి తనకి జాతీయ పురస్కారం వచ్చినప్పుడు, పుష్ప సినిమాకి జాతీయ ఉత్తమ నటుడిగా బన్నీకి అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి గారు వెళ్ళి అభినందించి వచ్చాడు. రామ్ చరణ్ కనిపించలేదు అప్పుడు, ఆయన లేడు, ఇక్కడ లేడు కాబట్టి వెళ్ళలేదు అంతే. దాని మీద కూడా బయట వార్తలు వచ్చినాయి, ఎందుకు వెళ్ళలేదు, గ్యాప్ ఉంది కాబట్టి వెళ్ళలేదు అని. ఇలాంటి ప్రచారాలు మొదటి నుంచి జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఈ ప్రచారాలు జరగటానికి కారణం ఏమిటి అంటే వీళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు, నటన అనే రంగంలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనివార్యంగా ఉంటాయి. గొడవలు అనేది పోటీ ఉంటుంది, గొడవ కాదు అది, పోటీయే. ఆ పోటీలో భాగంగా తన గెలుపు కోసం, తన సినిమా విజయం కోసం ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి, ఈయన సినిమా గెలుపు కోసం ఈయన వ్యూహాలు ఈయనకు ఉంటాయి, అంతవరకే. కానీ ఫ్యామిలీ పరంగా మేమందరం ఒకటే అని పదే పదే చెప్తూ వచ్చాడు. రెండోది మెగా హీరో అనిపించుకోవటం కన్నా కూడా అల్లు ఒక తనదైనటువంటి ప్రత్యేకతని కోరుకుంటూ ఉన్నాడు మొదటి నుంచి. అల్లు అర్జున్, అల్లు ఎంటర్టైన్మెంట్స్ పెట్టడము, అలాగే అల్లు స్టూడియోస్ పెట్టడం, అల్లు బ్రాండ్ని ఇండస్ట్రీలో ముందుకు నడపాలి అనేది తన భుజం మీద వేసుకున్నాడు అతను. అందుకని రెండోది ఏ రకంగా చూసినా అల్లు రామలింగ గారు సీనియర్ నటుడు కాబట్టి ఆ లెగసీ నుంచి మేము కొనసాగుతున్నాం. మెగా హీరో అనే ఆ కాంపౌండ్ హీరోగా మారటం పట్ల కొంత పర్సనల్గా వ్యతిరేకత ఉంది వాళ్ళకి, అంతవరకే. అది కూడా మిగిలిన విషయాల్లో కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఏదొచ్చినా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళు నిలబడతారు, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు నిలబడతారు. ఆ యునైట్గా ఉండేటువంటి లక్షణం మాకుంది, కుటుంబంగా మేము ఒకటే. అయితే వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు అనేది రకరకాల వేదికల మీద అల్లు అరవింద్ గారు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన అంటే చిరంజీవి గారి ఎదుగుదలకి అరవింద్ గారు చాలా దోహదపడ్డాడు అనేది, చిరంజీవి మెగాస్టార్ అవటం వెనకాల అరవింద్ పాత్ర చాలా కీలకమని చంద్రమోహన్ గారే అన్నారు చాలాసార్లు. చిరంజీవికి అరవింద్ లాంటి బావమరిది దొరకటం వల్ల మెగాస్టార్ అయ్యాడు అని అన్నాడు ఆయన చంద్రమోహన్. కాబట్టి అరవింద్ గారు చాలా కృషి చేశాడు, అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలి, వ్యూహరచన ఎలా ఉండాలి అనేది ఆయన కొంత ఆయన బుర్ర ఉపయోగించాడు అక్కడ. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్, అప్పటికే దాదాపు 7-8 సినిమాలు తీసుకున్నాడు చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చే నాటికే. ఈయన 2 డబ్బింగ్ సినిమాలు తీసుకున్నాడు, 3 పెద్ద హిట్ స్ట్రైట్ సినిమాలు తీసుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన చిరంజీవి కెరియర్ని ఒక రకంగా డిజైన్ చేశాడు. అలాగే అరవింద్ అగ్ర నిర్మాత అవటం వెనకాల చిరంజీవి పాత్ర కూడా ఉంది. ఆ మధ్య ఏదో ఫంక్షన్లో అన్నాడు ఆయన, భోళాశంకర్ ఫంక్షన్లోనే అరవింద్ గారు, అందరూ చిరంజీవి సినిమాలు తీసి పెరిగా, అంటే చిరంజీవి సినిమాలు చూసి పెరిగామని చెప్తున్నారు అందరూ, నేను చిరంజీవి సినిమాలు తీసి పెరిగాను అన్నాడు. తీస్తూ పెరిగిన మాట వాస్తవమే, చిరంజీవితో తీయటం ద్వారా. అంతకు ముందు ఆయన దాసరి గారి డైరెక్షన్లో చిన్న సినిమాలు తీసేవాడు, దేవుడే దిగి వస్తే ఇలాంటి సినిమాలు తీసేవాడు. అయితే చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించినప్పుడు ఎక్కువ రెవెన్యూ వచ్చేది, చిరంజీవితో చేయటం ద్వారా నెమ్మదిగా పెరిగాడు ఆయన, హై బడ్జెట్కి వెళ్ళాడు. దాసరి గారి ఆరోపణ కూడా అదే, చిరంజీవితో జతకట్టిన తర్వాత అరవింద్ నన్ను మర్చిపోయాడు అని. ఆయన బ్యానర్ని ప్రారంభించింది ఆయన దాసరి,
గీతాట్స్ ప్రారంభకుడు దాసరి. మొదటి నుంచి ఆ బ్యానర్లో వరుసగా 3 సినిమాలు తీసి హిట్లు ఇచ్చినవాడు దాసరి. ఆ తర్వాత వాళ్ళ సినిమాల ఓపెనింగ్కి మాత్రమే దాసరిని పిలిచి క్లాప్ కొట్టించేవాళ్ళు. ఆయనతో సినిమా ఎప్పుడు చేయలే గీతాట్స్ తర్వాత. చిరంజీవితో జట్టు కట్టిన తర్వాత అరవింద్ దాసరిని దూరం పెట్టాడు అనే మాటలో కొంత వాస్తవం ఉంది. అంటే ఎప్పటికప్పుడు ఆ టైంకి ఏ డైరెక్టర్ సక్సెస్లో ఉంటే ఆ డైరెక్టర్తో సినిమా తీసే ప్రయత్నమే చేశారు వాళ్ళు క్రియేటివ్గా. అంటే దీనిలో ఒక స్వార్థం కూడా ఉంది, ఇద్దరికి హిట్ కొట్టాలి అనేటువంటి స్వార్థంతోనే ఆ ప్రయత్నం చేశారు. హిట్ కొట్టడంతో పాటు చిరంజీవిని కొత్త కోణంలో చూపించాలి ఇండస్ట్రీకి అనే తపన కూడా ఉండటం వలన రాజ్ భరత్ లాంటి వాడిని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు తెలుగులో. ఇలా ఈ డిజైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని ఒకళ్ళ ఎదుగుదలకు ఒకళ్ళు దోహదపడ్డారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు, వీళ్ళిద్దరూ ఒకే ఫీల్డ్లో ఉన్నారు, ఇద్దరు నటన అనేటువంటి ఏరియాలో ఉన్నారు, అల్లు అర్జును అలాగే రామ్ చరణ్. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక కనిపించని స్పర్ధ ఉంటుంది. ఆ స్పర్ధ ఉంటేనే విద్య వర్ధిల్లుతుంది అనేది మనకు పాతకాలం సామెత ఉంది అలాగూ. కాబట్టి దాంతోనే వాళ్ళిద్దరి మధ్య ఉంది తప్ప పర్సనల్ లెవెల్లో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఏం లేవు అనేది ప్రూవ్ చేశాడే మరొకసారి ఆ దీపావళి ఫంక్షన్కి వెళ్ళటం ద్వారా. విత్ ఫ్యామిలీ వెళ్ళాడు తను, అలాగే అందరినీ ఇన్వైట్ చేశాడు. అలాగే ఎన్టీఆర్కి రామ్ చరణ్కి మధ్య కూడా గ్యాప్స్ వచ్చేసినాయి. 3RR తర్వాత ఆ సినిమాలో తనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎన్టీఆర్కి తక్కువ ఇచ్చారు అనే గొడవ కూడా ఒకటి జరిగింది, ఓ ప్రచారం. అది కూడా నిన్న వాళ్ళిద్దరూ కలిసి ఫోటోలు దిగటము హడావిడి దాని నుంచి కొంత ఆవార్త కూడా తప్పే అనేది వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. ఇలా వీళ్ళందరినీ ఇన్వైట్ చేయటం ద్వారా ఈ ఫంక్షన్ నుంచి ఆయన 2-3 సందేశాలు ఇచ్చాడు ప్రపంచానికి రామ్ చరణ్. కాబట్టి ఇవన్నీ కడిగేసుకున్నారు వాళ్ళు ఈ ఫంక్షన్ ద్వారా. తమ మీద ఉన్నటువంటి రకరకాల అనుమానాలు, పవన్ కళ్యాణ్ రాలేదు అనేది ఒకటే నిన్న చర్చనీయాంశం. పవన్ కళ్యాణ్ రాకపోవడానికి పొలిటికల్ రీజన్ ఉంది. ఆయన బీజేపీతో టైఅప్ అయి ఉన్నాడు, బీజేపీ మీటింగ్స్ ఉన్నాయి వరుసగా. ఆ మీటింగ్లు హడావిడిలో అంటే పొలిటికల్ హడావిడిలో భాగంగానే ఆయన వెళ్ళలేదు ఆ ఫంక్షన్. కానీ మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. అంటే ఒక రకంగా హీరోల మధ్య ఉన్నటువంటి మైత్రి వాళ్ళు ఒకసారి చెప్పారు ప్రపంచానికి. అది సాధించిన విజయం ఆ ప్రోగ్రామ్. డెఫినెట్లీ అది ఆ ఫొటోస్ చూడటం కూడా చాలా కన్నులు విందుగానే అనిపిస్తుంది, ఎందుకంటే అందరు ఫ్యాన్స్ చూడటం, వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండటం అనేది డెఫినెట్ గా ఒక హెల్దీ హార్మనీ ఉంది ఇండస్ట్రీలో అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.